మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మనుషులు వయసుని బట్టి మారుతారు అనేది తెలిసిన సత్యం, అవకాశాన్ని బట్టి మారుతారు అనేది తెలుసుకోవాల్సిన సత్యం. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలని ఆపలేము, బాధలో ఉన్నప్పుడు వచ్చే కన్నీటిని ఆపలేము. దైవాన్ని కాదు కర్మకు భయపడు, దైవం క్షమించిన కర్మ అనుభవించాల్సిందే. బంధాలు బలపడాలంటే అడిగే అవకాశం, చెప్పే చనువు రెండూ ఉండాలి. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మర్చిపోలేము. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. దొరకదని తెలిసి వెతకడం, ఇష్టం లేని చోట బ్రతకడం, ఈ రెండు కష్టమే. మనం కావాలనుకుని ఆశపడి కోరుకున్న బంధాలు ఎప్పటికీ మనతో ఉండవు. జీవితంలో మనతో ఉండాలి అని రాసిపెట్టి ఉన్న బంధాలు మాత్రమే మనతో ఉంటాయి. పువ్వులు అయితే అందాన్ని చూసి, లేకుంటే వాసన చూసి ఇష్టపడవచ్చు, కానీ మనిషిని మాత్రం వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడాలి. ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు అనుకునేవారే జీవితంలో కోలుకోలేని ఎదురు దెబ్బలు తింటారు. జీవితంలో కొన్ని బంధాలు చెప్పుకోనివ్వవు, తప్పుకోనివ్వవు, తెంచుకోనివ్వవు, పంచుకోనివ్వవు. ధైర్యం చెయ్యకపోతే దరిద్రం దూరం కాదు, సాహసం చెయ్యకపోతే సంతోషం దరిచేరదు. హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. ప్రశ్నిస్తే శత్రువు అవుతావు, అయినా పర్వాలేదు. ప్రశ్నించకుంటే బానిస అవుతావు. బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిదే. మనిషిది చాలా చిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు ఎందుకో. మన నవ్వులు వినిపించినంత గట్టిగా మన కన్నీళ్ళు కనిపించవు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మారడం కేవలం మనిషికే సాధ్యం. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి, ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి, అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి. అది మనిషైనా వస్తువైనా. కన్నీళ్లను ఆపుకోవడం కష్టం కాదు, మనసులో ఉన్న బాధను ఆపుకోవడం, నవ్వుతూ జీవించడం అతి కష్టమైన పని. ఒకరికి మంచి చెయ్యాలి అని అనుకో, మంచిది. కానీ చెడు చెయ్యాలి అని మాత్రం చూడకు, అది నీకే తిరిగి వస్తుంది. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండకపోవచ్చు. కష్టాలు సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వానిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయం సూచిస్తుంది. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే దాన్ని మర్చిపో, కానీ ఎవరైనా నీకు సహాయం చేస్తే దాన్ని మాత్రం జీవితాంతం గుర్తుంచుకో.
అధికారి అయినా బిచ్చగాడు అయినా శ్మశానంలో ఇద్దరు సమానమే వంద మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఎవరూ ఆపలేరు భోగాలకు ఖర్చు చేసి రోగాలను కొని తెచ్చుకోకు నువ్వు చేసిన పుణ్యమే నీ తలరాతను నిర్ణయిస్తుందని తెలుసుకో గతం వేస్ట్ పేపర్ లాంటిది వర్తమానం న్యూస్ పేపర్ లాంటిది భవిష్యత్తు క్వశ్చన్ పేపర్ లాంటిది అందుకే జాగృతగా చదివి ఆన్సర్స్ ఇవ్వు లేదంటే జీవితం టిష్యూ పేపర్గా మారుతుంది ఈ ప్రపంచంలో ది బెస్ట్ పేర్ నవ్వు మరియు ఏడుపు ఈ రెండు ఎప్పుడు ఒకేసారి రావు ఒకవేళ ఆ రెండు ఒకేసారి వచ్చాయి అంటే అదే నీ జీవితంలో ది బెస్ట్ మూమెంట్ జీవితంలో వెలుగే లేదని చీకటిలో స్థిరపడిపోకు చిరునవ్వు రాదని వేదనలోనే సర్దుకుపోకు ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుకడుగు వేయకు నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు వెళ్ళు ఒకసారి మనసు కళ్ళకు చెప్పిందట నువ్వు ఎక్కువగా ఏడవకు నాకు బాధేస్తుంది అని అప్పుడు కళ్ళు మనసుకు బదిలిచ్చాయట నువ్వు ఎక్కువగా బంధాలను పెంచుకోకు నేను ఏడవాల్సి వస్తుంది అని ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుండి ఆశించడం ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి ఎవరి భవిష్యత్తు అయినా వారి వర్తమానంలో చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది జీవించడానికి పోరాడేవారు కొందరు పోరాడేందుకు జీవించేవారు కొందరు జీవితంలో నటించేవారు కొందరు నటిస్తూ జీవించేవారు కొందరు గంజి గురించి చెప్పాలంటే ఉన్నోడి బట్టలకి లేనోడి పొట్టకి కావాల్సింది నిజాయితీ మంచితనం లేని వాళ్ళకి ఏ జ్ఞానమైనా చివరకు హాని చేస్తుంది బాధతో ఏడ్చే పరిస్థితి వస్తే దేవుడి ముందు ఏడవండి ఎదుటివారి ముందు ఏడిస్తే జరిగేది అవమానమే నీకు ఉన్నదానితో తృప్తిగా ఉన్నప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి